వెల్కమ్ టు బుజ్జి బాబు స్పోకెన్ ఇంగ్లీష్. టుడే క్లాస్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ డెఫినేషన్ ఈజ్ ఎన్ యాక్షన్ ఈజ్ బిగన్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూ ఇన్ పాస్ట్ టైం. ఏదైనా ఒక పని గతంలో మొదలయ్యి గతంలో కంటిన్యూ అవుతూ ఉంటే ఆ పనిని మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్పుకుంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది రేర్గా ఉపయోగిస్తూ ఉంటాం. వెన్ పాస్ట్లోని గతంలోనే ఒక పని బిగిన్ అయ్యి అప్పటికి అప్పట్లోనే అక్కడే జరుగుతూ ఉండే, పాస్ట్లోనే బిగిన్ అయ్యి పాస్ట్లోనే జరుగుతూ ఉండే ఒక సర్టెన్ టైం, ఆ టైంలో జరుగుతూ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్పుకుంటాం. దాని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే, సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అనేది V4 కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి టెన్సెస్ ఎలాగ చెప్పుకుంటాం అంటే, ఐ హ్యాడ్ బీన్ లీవింగ్ అనొచ్చు, ఐ హ్యాడ్ బీన్ లీవింగ్, ఐ హ్యాడ్ బీన్ వర్కింగ్, ఐ హ్యాడ్ బీన్ లర్నింగ్, ఐ హ్యాడ్ బీన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మనకి హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కనుక మనకు కనబడితే ఎక్కడైనా సరే అవి మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పుకుంటాం. ఇక్కడ ఒకసారికి ఆ ఫార్ములా ప్రకారంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒకసారి. అవి ఎలా ఉంటాయంటే, అసర్టివ్ పాజిటివ్ అంటే మనం చేస్తామని, అండ్ అసర్టివ్ నెగటివ్ అయితే చెయ్యమని చెప్తుంటాం నెగటివ్. అండ్ ఆల్సో ఇంట్రాగేటివ్ మెయిన్ ఇట్ ఈస్ దట్ వన్. ఇంట్రాగేటివ్ మీన్స్ క్వశ్చనింగ్, ఎలా క్వశ్చన్ చేయాలి అవన్నీ కూడా మనం, ఆ క్వశ్చన్లో నెగటివ్ ఎలా ఉంటుంది ఈ టెన్స్లో మనం నేర్చుకుందాం ఒకసారి. ఆ టెన్సెస్ అని ఆల్ టెన్సెస్ 12 టెన్సెస్ అన్నీ కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఇవన్నీ బాగా ఉపయోగపడుతుంది. ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ అసర్టివ్ పాజిటివ్ సెంటెన్సెస్. హియర్ ఇస్ అగైన్ వీ డిస్కస్ దట్ వన్, ఎన్ యాక్షన్ బిగాన్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూ ఇన్ పాస్ట్ టైం. గతంలోనే ఒక పని బిగినాయి, గతంలోనే జరుగుతూ ఉంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పుకుంటాం. ఫార్ములా, సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఏదైనా ఒక సెంటెన్స్ కనుక మనం ఇలా చూసినట్లయితే న్యూస్ పేపర్లో కానీ ఏదైనా ఒక సెంటెన్స్ కనుక హ్యాడ్ బీన్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ కనుక ఉన్నట్టయితే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చెప్పుకుంటాం. ఇక్కడ టైం లైన్ అన్నాం. టైం లైన్ మీన్స్ డెఫినేషన్. డెఫినేషన్ అన్న టైం లైన్ ఒకటే. ఇక్కడ ఎక్కడ బిగిన్ అయింది, పాస్ట్లోనే బిగిన్ అయిపోయింది. ఒక యాక్షన్, ఒక పని ఇక్కడ బిగిన్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంది పాస్ట్లోనే. అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ కూడా ఎలా చెప్పుకుంటాం అంటే, ఎన్ యాక్షన్ బిగన్ ఇన్ ద పాస్ట్, పాస్ట్లో బిగిన్ అయ్యి ప్రజెంట్ ఈ టైంలో కూడా జరుగుతూ ఉంటే ఐ హావ్ బీన్ వర్కింగ్ అంటాం. ఐ హావ్ బీన్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ ఫర్ 10 ఇయర్స్. నేను 10 సంవత్సరాల నుంచి ఆ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను. అది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితే. ఇక్కడైతే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే అప్పటికి గతంలో ఎప్పుడైనా ఒక పని బిగిన్ అయ్యి నేను అక్కడ ఐ హాడ్ బీన్ వర్కింగ్, ఐ హాడ్ బీన్ అసర్టివ్ పాజిటివ్ సెంటెన్సెస్ మీకు అర్థమైంది. ఐ హాడ్ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, ఆ బ్యాంక్ లో పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు కదండి అది, గతంలోనే ఒక సమయంలో జరుగుతూ ఉంటే నేను ఐ హాడ్ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, వీ హాడ్ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, ఒక బ్యాంక్ లో మనం పనిచేస్తూ ఉన్నాం అని చెప్పుకుంటాం. అండ్ యూ హాడ్ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, he had been working in a bank, she had been working in bank, it had been working in bank, Ram had been working in bank, they had been working in bank, boys had been working in bank. ఇక్కడ ఒకసారిగా సీరియల్ మనం చెప్పుకున్న ఆల్ టెన్సెస్ అన్ని కూడా మీరు ఎందుకు ఉపయోగించామండి, ఇవన్నీ కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తే ప్రొనౌన్స్ అని చెప్పుకోవచ్చు అండి. ఐ కావచ్చు, వై, యూ, హీ, షీ, ఇట్, రామ్, దే, బాయ్స్. ఇదే నెక్స్ట్ వన్ నెగటివ్ సెంటెన్స్ అయితే, అసర్టివ్ నెగటివ్ సెంటెన్స్ అంటే అప్పటికి నేను అక్కడ చేయట్లేదు అని చెప్తుంటాం అండి. ఐ హాడ్ నాట్ బీన్ లీవింగ్ ఇన్ దట్ హౌస్. ఇక్కడ వచ్చేసరికి వర్కింగ్ ఎలా అయితే ఉందో, లీవింగ్ లీవింగ్ కావచ్చు, లెర్నింగ్ నేర్చుకుంటూ ఉన్నా అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో రిమైనింగ్ డ్రైవింగ్ కావచ్చు. ఏదైనా ఒక పని అప్పటికి చేస్తూ ఉన్నట్టయితే మనం V1 ప్లస్ ఇన్ఫార్మ్, బేస్ ఫార్మ్ ప్లస్ ఇన్ఫార్మ్ కలిపితే మనకి ఈ విధంగా చెప్పుకుంటాం. వీ హాడ్ బీన్ లీవింగ్ ఇన్ దట్ హౌస్, అక్కడ మేము ఆ ఇంట్లో అప్పటికి ఉండట్లేదు, నెగిటివ్ కాబట్టి ఇక్కడ నాట్ ఉంది. యూ హ్యాడ్ నాట్ బీన్ లీవింగ్ ఇన్ దట్ హౌస్, నువ్వు అక్కడ నివసించట్లేదు ఆ ఇల్లు ఆ ఇంట్లో అని చెప్తుంటాం. హీ హాడ్ంట్ బీన్ లీవింగ్ ఇన్ దట్ హౌస్, షీ హాడ్ంట్ బీన్ లీవింగ్ ఇన్ దట్ హౌస్, ఇట్ హాడ్ంట్ బీన్ లీవింగ్ ఇన్ దట్ హౌస్, రామ్ హాడ్ంట్ బీన్ లీవింగ్ ఇన్ దట్ హౌస్, దే హాడ్ంట్ బీన్ లీవింగ్ ఇన్ దట్ హౌస్, బాయ్స్ హాడ్ంట్ బీన్ లీవింగ్ ఇన్ దట్ హౌస్. ఎక్కడైనా మనకి ఫార్ములా ప్రకారం ఉంటుంది. అయ్యోసరికి సబ్జెక్ట్, హ్యాడ్ బీన్ ఒకసరికి అకార్డింగ్ టు ఫార్ములా హ్యాడ్ బీన్
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో హ్యాడ్ బిన్ ఉపయోగిస్తాం. వర్కింగ్ అంటే వి వన్ ప్లస్ ఇన్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ విధంగా ఆబ్జెక్ట్ మనం తగ్గట్టుగా సెంటెన్స్ అకార్డింగ్ సెంటెన్స్ యాడ్ అట్ వన్. వి వన్ ప్లస్ ఇన్ ఫామ్ మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సింగింగ్ కావచ్చు, లెర్నింగ్ కావచ్చు అండి, మీటింగ్ కావచ్చు అండి, ఎనీథింగ్. ఇది టైప్ ఆఫ్ సెంటెన్స్ అనేవి ఉంటాయి. ఇది అసర్టివ్ పాజిటివ్ సెంటెన్సెస్, అసర్టివ్ నెగటివ్ సెంటెన్సెస్. ఓకే, నౌ ఇంటరాగేటివ్ పాజిటివ్ సెంటెన్సెస్ మనం ఒకసారి చూద్దాం. ఇంటరాగేటివ్ పాజిటివ్ సెంటెన్స్ అయితే ఇక్కడ మనకి ఎక్కువగా ఇక్కడ సింపుల్ గా గుర్తుపెట్టుకుంటే ఒకసారి హ్యాడ్ బీన్ అనేది ఇక్కడ డివైడ్ అవుతుంది. హ్యాడ్ బీన్, హ్యాడ్ తర్వాత సబ్జెక్ట్, హ్యాడ్ అంది హెల్పింగ్ వర్డ్ తర్వాత బిట్వీన్ సబ్జెక్ట్ వస్తుంది. హ్యాడ్ ఐ బీన్, రిమైనింగ్ టెన్సెస్ లో, రిమైనింగ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో కూడా ఇలా సెంటెన్సెస్ లో ఫస్ట్ ఏదైనా సరే ఫస్ట్ హెల్పింగ్ వర్డ్ వచ్చిన తర్వాతే సబ్జెక్ట్ రావాలి. దట్ ఈస్ ద రూల్. హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, ఐ హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ అంటే ఇక్కడ అప్పటికి నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే ఇంటరాగేటివ్ పాజిటివ్ సెంటెన్సెస్. హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, నేను ఇంకా వర్క్ చేస్తున్నా ఉన్నానా. హ్యాడ్ వీ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, మేము అప్పటికి పనిచేస్తూ ఉన్నామా. హ్యాడ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, నువ్వు అప్పటికి పనిచేస్తూ ఉన్నావా. హ్యాడ్ హీ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్. వీటికి మనం డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా యాడ్ చేసుకుంటే వెన్ కానీ వేర్ కానీ వై హౌ లాంగ్, వీటిని ఉపయోగించి ఎక్కువగా హౌ లాంగ్ ఉపయోగిస్తుంటారు. ఎక్కడైతే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో మనం ఈ విధంగా ఉపయోగిస్తుంటారు. హ్యాడ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ అని అనుకోండి, హౌ లాంగ్ హ్యాడ్ యూ బీన్ వర్కింగ్ ఇన్ ఏ బ్యాంక్ అంటే ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు. అదైతే ఆ విధంగా చెప్తాం. హ్యాడ్ హీ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, హ్యాడ్ షీ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, హ్యాడ్ ఇట్ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, హ్యాడ్ రామ్ బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, హ్యాడ్ దే బీన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్, హ్యాడ్ బాయ్స్ వర్కింగ్ ఇన్ బ్యాంక్. ఈ విధంగా మనం ఆ విధంగా చూసుకోవచ్చు. అదే హ్యాడెంట్ ఐ బీన్ లివింగ్ ఇన్ దట్ హౌస్, హ్యాడెంట్ వీ బీన్ లివింగ్ ఇన్ దట్ హౌస్, హ్యాడెంట్ ఐ బీన్ లివింగ్ ఇన్ దట్ హౌస్ అంటే అప్పటికి నేను ఉండట్లేదా, అప్పటికి పాస్ట్ లో బిగిన్ అయ్యి పాస్ట్ లోనే కంటిన్యూ అవ్వట్లేదా నేను అని చెప్పిన సందర్భంలో మనం చెప్పుకుంటూ ఉంటాం. అదే హౌ లాంగ్ కావచ్చు, వెన్, వేర్, వేర్ హ్యాడెంట్ వీ బీన్ లివింగ్ ఇన్ దట్ హౌస్ అండ్ నెక్స్ట్ వెన్ హ్యాడెంట్ యూ బీన్ లివింగ్ ఇన్ దట్ హౌస్. ఈ విధంగా టెన్సెస్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో హ్యాడెంట్ హీ బీన్ లివింగ్ ఇన్ దట్ హౌస్, హ్యాడెంట్ షీ బీన్ లివింగ్ ఇన్ దట్ హౌస్, హ్యాడెంట్ ఇట్ బీన్ లివింగ్ ఇన్ దట్ హౌస్, హ్యాడెంట్ రామ్ బీన్ లివింగ్ ఇన్ దట్ హౌస్, హ్యాడెంట్ దే బీన్ లివింగ్ ఇన్ దట్ హౌస్, హ్యాడెంట్ బాయ్స్ బీన్ లివింగ్ ఇన్ దట్ హౌస్. ఈ విధంగా మనకి ఇంటరాగేటివ్ ఎక్కువగా మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా ఉపయోగించుకొని డైలీ సెంటెన్సెస్ కనుక మనం చూసినట్టయితే ఆల్ టెన్సెస్ ఇప్పుడు ఒకైతే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అయిపోయినాయి. ప్రజెంట్ లో 4, పాస్ట్ లో 4 కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఐ విల్ అప్లోడ్ ఫ్యూచర్ టెన్స్ ఆల్సో. ఆల్ టెన్స్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అవర్ ఆల్ టెన్సెస్ వీ విల్ ఐడెంటిఫై ద టెన్సెస్ ఇన్ న్యూస్ పేపర్స్, స్టోరీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ దేర్ అన్ని ఐడెంటిఫై చేసి డైలీ కనుక ఈచ్ వన్ ఒక మినిట్ లో కనుక మనం చెప్పగలిగితే ఈచ్ టెన్స్ అండి ఒక టెన్స్ 1 మినిట్ లో కనుక స్పీకింగ్ బాగా క్లారిటీగా తెచ్చుకుంటే చాలా చక్కగా మీరు మాట్లాడతారు ఇంగ్లీష్ లో. ఇట్ ఈస్ ఈజీ టు వే దట్ వన్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ ఆఫ్ మై క్లాస్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ.